కోచింగ్ సెంటర్లోని కష్టపడి అప్పులు చేసి సస్తున్నాం మేము ఇలా రేపు పిల్లలు పసుపులు ఏమిటి రేపు పిల్లలు ఏం కావాలి మంచిగా చదివి ఏడుస్తున్నారు పిల్లలు ఏం చేయాలి ఒక్కొక్క పోస్టులు లేనప్పుడు వాళ్ళు చదివేం లాభము కోచింగ్ సెంటర్లకు పోయేం లాభము అన్న కష్టపడి కన్న అప్పులు చేసి మా పిల్లలు బాగుండాలి కదా మాలాక గాడులు కారాలని మేము ఇంత కష్టపడితే ఇదేనా మీ తెలంగాణ ఏం తెలంగాణ పిల్లలు కొట్లాడి కొట్లాడి చస్తే తెలంగాణ వచ్చింది ఇప్పుడేమున్నది పిల్లలకి అరక తినే బతుకులు అవుతున్నాయి రోడ్ల మీద అరక తిని కూడా పనికిరా ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు సావు మాలా కావునవు చిన్నప్పటి పని చేసిండ్రా పని చేస్తారా ఇప్పుడు ఏమిటి చేయలేదా ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు ఎంతమంది 5 లక్షల మంది నీ చేతిలో పెడుతున్నాం ఇప్పుడు పిల్లల బతుకు ఏం చేస్తావు అంతా నీ పిల్లలు కాదా నీ కుటుంబం కాదా ఏం చేయాలి ఇప్పుడు పిల్లలు కదా ఏం కావాలి 5000 కోట్లు రాసి ఏం చేసుకున్నారు వాళ్ళు కోచింగ్ సెంటర్లకు సంవత్సరం నుండి నిరుడు వేస్తామని చెప్తే పోయి చదివి లక్షలు పెట్టి 1000 కన్న కష్టపడి కన్నోళ్ళ కాడ అమ్మాయికి పైసలు కావాలంటే మంది కాళ్ళు మొక్కి తెల్లవయ్య వరకు మేము పంపలే పిల్లలకి అది ఏముండదేమో అంత చదివి కష్టపడి ఏం చేయాలి పోయి పోస్ట్ వస్తుందే రాదా 120 మార్కులు పెట్టుకొని నా బిడ్డ ఏడుస్తుంది రాత్రి అమ్మ ఏం చేయాలని అప్పుడు మేము ఏం చేస్తాము పిల్లలు నేర్పితమా మీ మేడ వలనా మేము ఉండే వాళ్ళు కలనా పిల్లలు ఉండే వాళ్ళు కలనా కానీ ఎంతమంది ఏమవుతారేమో చూడు ఈ పోస్టులు లేకుంటే అక్కడ ముఖం ఉండే కదా వేసి పిల్లల్ని చంపెట్టకుండాది అదే బొడ్లు బాడ్లు అన్ని పెట్టుకొని ఏం చేయాలి ఇంటికి ఒక మనిషి చదివిన వాళ్ళే ఉండరు ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగంలో అండి చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇంటికి ఒకటి ఆడు ఉండాలి పిల్లలు చదివేయాలేవు మళ్ళీ చెప్తారు బేటి వచ్చావు బేటి పడా అంటారు బేటీ బచావ్ అంటే ఏం బచాయాలి హిందుస్థాన్ మన తెలంగాణ మనదని చదివి ఇంత పోరాడితే ఇదేనా మా బతుకులు రోడ్ల మీద బతుకుతాం మేము కన్న కష్టపడతాం కన్నోళ్ళ గిరాసులు పడతాం ఇదేనా మా బతుకులు మా పిల్లలు మా కుండలు మంచిగా అవుతారు కదా చదువుతారు కదా మంచిగా ఉంటారు కదా ఇంట్లో ఒకరికి వచ్చినా కూడా అందరం బాగుపడతాం కదా అని ఇంత కష్టపడుతున్నాం ఏం చేయాలి చదివించి కూడా లాభం లేదు ఒక కూలి లేదు బాగుండదు అనిపిస్తున్నది అసలు ఆడపిల్లలు మగపిల్లలు అనకుండా మేము మగపిల్లలతో సమానం ఆడపిల్లలు చదివిస్తున్నాం ఈ స్థాయి ఇప్పుడు ఏం చేస్తాం దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు మన టీఎస్సీ అస్పిరెంట్ స్టూడెంట్ సౌజన్యకు కూడా మాట్లాడితే కొడుతుంది